మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్. నర్సరావుపేట ఎస్పీ ఆఫీస్ కి పిన్నెల్లిని తరలించారు. కాసేపట్లో ఆయనకి వైద్య పరీక్షలు కూడా చేస్తారు. ముందస్తు బెయిల్ పిటిషన్స్ ని హైకోర్టు కొట్టేసింది. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం, సిఐపై దాడి కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి పరారీలో ఉన్నారు. అయితే వెంకట్రామిరెడ్డిపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల రోజు అల్లర్లలో పాల్గొన్నట్టుగా ఆయనపై కేసులున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ముందస్తు బెయిల్పై ఉన్న పిన్నెల్లి ఇంకా కాస్త సమయం కావాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్స్ ని ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోటల్లో అరెస్ట్ చేసిన ఎస్పీ కార్యాలయానికి తరలించారు. పోలింగ్ మరుసటి రోజు చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మొత్తంగా 14 కేసులు నమోదయ్యాయి. ఇందులో 3 హత్యాయత్నం కేసులు. టీడీపీ ఏజెంట్ పై దాడి ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదైంది. కారంపూడిలో దాడి కేసులో సీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిన్నెల్లి బ్రదర్స్ పై మరో కేసు కూడా నమోదైంది. ఇవి కాకుండా ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో మరో కేసు నమోదైంది. మొత్తం 4 కేసులు. ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి అప్పటి నుంచి పరారీలోనే ఉన్నారు. నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. నాగరాజు చెప్పండి, పిన్నెల్లి సోదరుడు వెంకటరామిరెడ్డి ఇప్పటి వరకు అడ్రస్ లేరు, ఎక్కడున్నారు అనే ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. అలాగే మరి కాసేపట్లో పిన్నెల్లిని వైద్య పరీక్షలు కూడా తరలిస్తారని చెప్తున్నారు, అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అయితే పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మీద కూడా మాచర్ల నియోజకవర్గంలోని పలు స్టేషన్లో కూడా పలు కేసులు అనైతే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు అయితే పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఎక్కడున్నాడు అనేది మాత్రం ఆచూకు తెలియలేదు. దాదాపుగా ఎన్నికలు అయిన తర్వాత, అంటే మే 13 ఎన్నికలు అయిన తర్వాత 20-25 ఆ సమయంలో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా ఇప్పటివరకు పోలీసులు కూడా చెప్పలేకున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ప్రధానంగా పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మీద కూడా 3-4 కేసులు అయితే ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైన కేసుల్లో కారంపూడి కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ సిఐ మీద దాడి చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరొక కేసు ప్రధానమైంది మాచర్ల పట్టణంలోని పీడబ్ల్యూడి కాలనీలో ఎన్నికల రోజు అక్కడ వాహనాల మీద దాడి చేసి అదేవిధంగా కొంతమంది కార్యకర్తల మీద కూడా దాడి చేయడం జరిగింది. ఈ కేసుతో పాటు వెల్దుర్తికి సంబంధించి వెల్దుర్తి మండలంలోని కండ్లకంట్ర పిన్నెల్లి వెంకటరామిరెడ్డి వారి స్వగ్రామం, ఈ స్వగ్రామంలో టీడీపీ ఏజెంట్గా ఉన్న అతని మీద దాడి చేశారు. అదేవిధంగా అతని కుటుంబ సభ్యుల మీద కూడా దాడి చేసిన కేసులు కూడా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి అతని మీద కూడా ఈ పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి పరారీలో ఉండడంతో పోలీసులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మీద ఇప్పటివరకు కూడా అదుపులోకి తీసుకోవడం కానీ అధికారికంగా అరెస్ట్ చూపించడం కానీ చేయలేదు. మరొకవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని 4 గంటల సమయంలో నర్సరావుపేటలో చెక్పోస్ట్ దగ్గర ఉన్న ఒక ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుంటున్న సమయంలో కొంతమంది కుటుంబ సభ్యులు ఉంటే కుటుంబ సభ్యులకు కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి వెంకట రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా పోలీసులు కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి మన నర్సరావుపేటలోని ఎస్పీ కార్యాలయానికి అయితే తరలించారు. 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మన ఎస్పీ కార్యాలయంలోనే ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశం అయితే ఉంది. ఇదంతా కూడా అరెస్ట్ తర్వాత ఒక ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ని కంప్లీట్ చేస్తూ అరెస్ట్ చూపించి ఆ తర్వాత కోర్టు ముందు ఉంచడానికి, అంటే కోర్టులోని జడ్జి ముందు ఉంచడానికి కావాల్సిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పోలీసులు చేస్తున్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతుంది. కానీ అధికారికంగా పోలీసులు ఏవిది కూడా ఇప్పటివరకు అరెస్టు విషయంలో కావచ్చు, అరెస్ట్ తర్వాత మాచర్ల కోర్టుకు తరలించడమా లేదా నర్సరావుపేటలోని ఏదైనా జడ్జి ముందుకు తీసుకువెళ్ళటం అనే విషయంలో కూడా పోలీసులు అయితే ఒక స్పష్టత అయితే అధికారికంగా వెల్లడించడం లేదు. 4 గంటల నుంచి సమయం 7 గంటలైంది. దాదాపు 3 గంటలుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలోనే ఉన్నారు. పోలీస్ బలగాలన్నీ కూడా చుట్టుపక్కల ఎవరిని కూడా అనుమతించకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మనకు అందుతున్న సమాచారం మేరకు మరికొద్ది సేపట్లోనే నర్సరావుపేటలోనే ప్రభుత్వ వైద్యుడికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు అయితే నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. మరింతసేపు
పోలీస్ కస్టడీలో ఉంచుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ టాబ్లెట్స్ ఇవ్వటం, అదేవిధంగా వైద్య పరీక్షలు కూడా చేయించడం మర్షన్షుడిగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే వైద్య పరీక్షల నిమిత్తం అయితే డాక్టర్ వద్దకు తీసుకువెళ్లే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.